సంతానలేమి, ఇది పెద్ద సమస్య అయిపోయింది ఈ మధ్యకాలంలో. 100కి 30 మందికి పిల్లలు పుట్టట్లేదు, అది లేట్ మ్యారేజెస్ అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. అయితే మగవాళ్లలో ఈ పరిస్థితికి కారణం ఏంటి అన్నటువంటి దాని మీద జరిగిన పరిశోధనలో సంచలనాత్మకమైనటువంటి విషయం బయటపడింది. పురుషుల్లో వీర్యకణాల లోపం సమస్యకు TEX13B జన్యువు లేకపోవడం ప్రధాన కారణమని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు, CCMB శాస్త్రవేత్తలు కనుగొన్నారు. CCMB సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ కె తంగరాజ్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ స్వస్తి రాయ్ చౌదరి బృందం పరిశోధనలో ఇది వెల్లడైంది. ప్రపంచంలో ప్రతి 7 జంటల్లో 1 జంట సంతానలేమి సమస్యతో బాధపడుతోంది. వీళ్లలో 50%లో మగవారి వీర్యకణాల లోపం కారణంగానే నిలుస్తోంది. వీర్యకణాలు తగినన్ని లేకపోవడం, కణాలు అసాధారణంగా కదలడం, కొందరిలో వీర్యమే లేకపోవడం సమస్యగా మారింది. జన్యు లోపాల వల్ల ఈ సమస్య తలెత్తుతుందని తెలిసినప్పటికీ ఏ జన్యువులు కారణంగా నిలుస్తున్నాయో ఇప్పటివరకు వెల్లడగాలేదు. దీనిపై CCMB శాస్త్రవేత్తలు మరో 3 పరిశోధన సంస్థలతో కలిసి అధ్యయనం చేపట్టారు. వీర్యకణాల లోపం ఉన్న వారి వీర్యం నమూనాలను, ఎలాంటి లోపం లేని వారి వీర్యం నమూనాలను అధునాతన సీక్వెన్సింగ్ ప్రక్రియ ద్వారా పరిశీలించారు. ఈ క్రమంలో 2 TEX13B జన్యు మ్యుటేషన్లు గమనించామని, మొదటి మ్యుటేషన్ సంతానం లేని వారి వీర్యంలో కొంతమేర కనిపించగా 2వ మ్యుటేషన్ సంతానం ఉన్న వారి వీర్యంలో స్పష్టంగా కనిపించిందని పరిశోధనలో కీలక పాత్ర పోషించిన CCMB శాస్త్రవేత్త, ప్రస్తుతం అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరేట్ చేస్తున్నటువంటి డాక్టర్ ఉమేష్ కుమార్ చెప్పారు. ఎలుకల్లో పరిశోధనలు జరిపినప్పుడు TEX13B కారణంగా వీర్యకణాలు శ్వాసించే సామర్థ్యం కోల్పోతున్నాయని అంతకుముందే శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం మీద ఈ జన్యువులేమి వల్ల వీర్యకణాలు అభివృద్ధి జరగడం లేదని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. దీని మీద డాక్టర్ తంగరాజ్ మాట్లాడుతూ, ఈ జన్యువు ఎక్స్ క్రోమోజోమ్లో ఉంటుంది, ఇది తండ్రి నుంచి కాకుండా తల్లి నుంచి మగపిల్లలకు సంక్రమిస్తుంది. తల్లి నుంచి TEX13B జన్యువు అందకపోతే మగవాళ్ళు సంతానలేమి సమస్యలు ఎదుర్కొంటారు అని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. హైదరాబాద్కు చెందినటువంటి మమతా ఫెర్టిలిటీ హాస్పిటల్స్, కోల్కతాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్, ముంబైలోని జెనెటిక్ రీసెర్చ్ సెంటర్లతో కలిసి CCMB ఈ పరిశోధన జరిపింది. దీని తాలూకా వివరాలు హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నల్లో తాజాగా ప్రచురితమైనాయి.